మాజీ మంత్రి నెల్లూరు సిటీ ఇన్ఛార్జి పొంగూరు నారాయణ ఆదేశాల మేరకు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి సూచనలతో నౌషాద్ ఆధ్వర్యంలో నగరంలోని కుండల దర్గా వద్ద 2000 మందికి అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా మైనారిటీ ప్రెసిడెంట్ మొయిదీన్, రాష్ట్ర మైనారిటీ జనరల్ సెక్రటరీ జాఫర్ షరీఫ్, రాష్ట్ర మైనారిటీ ఆర్గనైజింగ్ సెక్రటరీ నౌషాద్, జిల్లా పార్లమెంటు అధికార ప్రతినిధి సాబిర్ ఖాన్, రాష్ట్ర మైనారిటీ కార్యదర్శి నియమతుల్లా ఖలీల్, రఫీ జాఫర్, ఉస్మాన్ జమీర్ తదితరులు పాల్గొని దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు పేదలకు అన్నదానం చేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ హయాంలోనే దర్గాలు అభివృద్ధి చెందాయన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించడంతో పాటు నారాయణ ఎమ్మెల్యేగా అత్యధిక మెజారిటీతో విజయం సాధించడం ఖాయమని వారు ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మైనారిటీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఫైజుల్లా షా హాద్రీ దర్గా ఏదైతే కుండల దర్గాగా ప్రసిద్ధి చెందిందో ఈ రాష్ట్రంలోనే కాదు అనేక రాష్ట్రాల నుంచి భక్తులు వేలాది మందిగా తరలి వచ్చేటువంటి దర్గాలో ఈ నెల 13వ తేదీ జరిగినటువంటి గంధ మహోత్సవంలో నెల్లూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పొంగు నారాయణ గారు రావడం, స్థానికంగా ఉండేటువంటి తెలుగుదేశం పార్టీ మైనారిటీ నాయకులు ఆయన్ని ఒక విజ్ఞప్తి చేయడం, ఆ విజ్ఞప్తి అనుసారం ఈరోజు దాదాపు 2000 మందికి మెగా అన్నదానంగా ఇప్పటి నుంచి స్టార్ట్ అయితే మధ్యాహ్నం వరకు అన్నదానం జరుగుతూనే ఉంటుంది. కాబట్టి సహకరించినటువంటి నారాయణ గారి ప్రత్యేక ధన్యవాదాలు. ఏవైతే సూచనలు ఇచ్చారో నగర రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసుడి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, ఎప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నా దర్గాల అభివృద్ధి విషయంలో కానీ మసీదుల అభివృద్ధి విషయంలోనే ప్రత్యేక ప్రణాళికగా పనిచేస్తుంది. అది 2019 నుంచి జరిగినటువంటి 2014 నుండి 2019లో ఉన్నటువంటి ప్రభుత్వంలో చూస్తే అర్థమవుతుంది. ఈసారి అదృష్టవశాత్తు ఇక్కడ ఉండేటువంటి ప్రజల ఆశీర్వాదంతో మరొకసారి రాష్ట్ర ప్రభుత్వం తెలుగుదేశం రాగానే శాసనసభ్యుడిగా నారాయణ గారు గెలవంగానే ఈ దర్గా మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఫండ్స్ తీసుకొచ్చి ఈ ప్రాంత మైనార్టీ నాయకుల కోరిక ఏదైతుందో ఈ దర్గాన్ని అభివృద్ధి చేయడానికి నారాయణ గారు కీలక పాత్ర పోషిస్తారని ఆశిస్తూ, రాబోయే రోజుల్లో ఎప్పుడు ఇటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో ముస్లిం కార్యకర్తల్లో ఒక ప్రత్యేకత ఉంది. రాజకీయాలంటే కేవలం రాజకీయాలే కాదు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా నీతిగా నిజాయితీగా తమకు చేతనైన సహాయం చేసేటువంటి 43, 42 నెల నగరంలోని మైనార్టీ కార్యకర్తలు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. ఫైజుల్లా షా ఖాద్రీ దర్గా ఏదైతే కుండల దర్గాగా ప్రసిద్ధి గాంచినటువంటి ఈ యొక్క దర్గా 43వ డివిజన్లో ఉన్నటువంటి ప్రాంతం. ఈ యొక్క దర్గా దాదాపు 110 సంవత్సరాలు నుండి గంధ మహోత్సవం జరుగుతుంది. మన జరిగినటువంటి 13వ తేదీన జరిగిన గంధ మహోత్సవం 110వ గంధ మహోత్సవం కాబట్టి ప్రత్యేకంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి, నగర స్థాయి మైనార్టీ నాయకులతో కలిసి నెల్లూరు సిటీ ఇన్ఛార్జు నారాయణ గారు సందర్శించడం జరిగింది. ఈ యొక్క దర్గా ప్రాముఖ్యత గురించి, ప్రత్యేకతల గురించి అడిగి కూడా తెలుసుకున్నారు. ఏదైతే ఈ యొక్క దర్గా ఉంది, ప్రతి సంవత్సరం జరిగేటువంటి గంధమోస కార్యక్రమానికి ప్రభుత్వం ఎటువంటి సహకారం అందించకపోయినా స్థానికంగా ఉండేటువంటి ఈ యొక్క ప్రాంత వాసులు, అలాగే యూత్ కమిటీ, అలాగే దర్గా కమిటీ యొక్క సహకారంతో ఈ యొక్క గంధమోత్సవ కార్యక్రమం జరుగుతుంది. మౌలిక వసతుల కల్పనలో ఈ యొక్క దర్గా కార్యక్రమంలో కూడా ఈ యొక్క కమిటీ ప్రధాన పాత్ర పోషిస్తుంది. అనేక స్వచ్ఛంద సంస్థలు కూడా అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. దానికి అనుగుణంగానే నారాయణ గారు మాజీ మంత్రిగా కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అభివృద్ధి చేసినటువంటి వ్యక్తి నారాయణ గారు. అలాంటిది ఈ యొక్క దర్గా గురించి తెలుసుకొని రేపు రాబో తెలుగుదేశం ప్రభుత్వంలో సిటీ ఎమ్మెల్యేగా నారాయణ గారు, అలాగే మంత్రిగా ఉన్న హోదాలు వచ్చి మళ్ళీ ఒకసారి సందర్శించి ఈ యొక్క దర్గా యొక్క అవసరాల విషయంపై నేను ప్రత్యేక శ్రద్ధ చూపిస్తాను. మీకేమైనా కావాలంటే దర్గా ఏదైతే గంధమోసం అయిపోయిన తర్వాత వచ్చే భక్తులు ఉంటారు, చుట్టుపక్కల ఉండే వాళ్ళందరికీ అన్నదాన కార్యక్రమం చేయాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ మైనారిటీ నాయకుల ఆధ్వర్యంలో నారాయణ గారి సహకారంతో ఒక మెగా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఎప్పుడైనా తెలుగుదేశం ప్రభుత్వం కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా అభివృద్ధి చేసేటువంటి పరిస్థితి తెలుగుదేశం ప్రభుత్వంది. తెలుగుదేశం పార్టీ నిత్యం ప్రతిసారి కూడా రాజకీయాలు ఎలక్షన్ టైంలో చూస్తాం, కానీ పాలన మటుకు అందరికీ సమానంగా చూసేటువంటి పార్టీ ఏదైనా ఉందంటే తెలుగుదేశం పార్టీ అని తెలియపరుచు. రాబోయే రోజుల్లో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఈ ఒక దర్గా కోసం ఇక్కడ ఉన్నటువంటి మైనార్టీ నాయకులందరూ ఏదైతే నారాయణ గారికి చెప్పి ఇంకా కావాల్సినటువంటి మౌలిక వసతులకు కల్పన కృషి చేస్తామని చెప్పి తెలియపరుస్తున్నాం. పేరు షేక్ జాఫర్ ముదీను, తెలుగుదేశం పార్టీ జిల్లా ఆర్గనైజ్ సెక్రటరీ నేను. మొన్న 13వ తేదీ గంధం జరిగింది. మా నారాయణ గారు ఇక్కడ వచ్చి
వచ్చే సంవత్సరం ఎమ్మెల్యేగా మంత్రిగా నేను వచ్చి ఏం పనులు కావాలంటే నేను చేసి చూపిస్తాను అట్లాగనే నారాయణ గారికి మేము ఎందుకు అందరూ మైనట్ అందరూ ఐకమత్యం ఎందుకు ఉంటారు అంటే నారాయణ సారు బారా షైదర్లకు ఒక చిన్న పేపర్ పడినా చిన్న పని పడినా అంత పెద్ద కోటేశ్వరైన మంత్రిగా ఉన్నా అయితే కూడా ఆయన పేపర్లు కూడా కింద అయితే ఘనత ఎవరున్నా అంటే మా నారాయణ సారు దానివల్ల ఈ దర్గా కూడా కుండల దర్గా కూడా వచ్చి నేను ఈ దర్గాకి ఏం కావాలంటే నేను మంత్రిగా గాని ఎమ్మెల్యే గాని మీరందరూ గెలుపించండి అని కోరుకున్నారు మే ముస్లింస్ ఈ అన్ని వాట్ల అందరూ ఐక్యమత్యంగా ఉండి గెలుపిస్తామని ఆ సాహెబ్ దగ్గర మేము కోరుకున్నాము దయచేసి ఇక్కడ ప్రజలందరూ ముస్లింస్లందరూ నారాయణ సార్ ఈసారి దగ్గర నుండి గెలుపించని కోరుకుంటున్నాము దేనికంటే అంత మంచి వ్యక్తి రాడు లాగలేడు దేనికంటే పొగరు లేదు పని చేసే వ్యక్తి మాటలు తక్కువ చెప్తాడు అట్లాంటి బంగారమైన వ్యక్తిని మేము గెలుపించాలని కోరుకుంటున్నాము థాంక్యూ వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ కేవలం నీట్ 2022 లోనే 1500 కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే నీట్ అంటే నారాయణ నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి క్లాసులు 5-6-2023 నుండి ప్రారంభం ఫోన్ 1800-102-3344